బీఆర్ఎస్ పార్టీల బాధ ఒక్కటి కాదులా, పార్టీల టికెట్ రానోళ్ళు పక్క సూపులు చూస్తురు అంటే టికెట్ వచ్చిన వాళ్ళను జనాలు ఊర్లళ్ళకు రానిస్తలేరు పో. ఎందుకో చూడురి. ఎన్నికలు దగ్గరవాడుతోని పార్టీలన్నీ ప్రచారాలల్లో ఊపందుకున్నాయి. ఇక బీఆర్ఎస్ లీడర్లు ఏడికి పోయినా అలా అడ్డుకుంటున్నారు జనాలు. మాకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు అని గరం గరం అవుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రామాలకు వస్తున్నారు, ఇప్పటిదాకా ఏమయ్యారు మీరు అని ప్రశ్నిస్తున్నారు. మరి అంతే కదా అనుల్లా, ఇప్పుడు గెలిచిరంటే కథం. ఇక మళ్ళా ఓట్ల కోసం తప్ప ఇలా ముఖాలు ఎప్పుడు అవుపిస్తాయి మనకి? అగో గట్లనే మంచిర్యాల జిల్లా నన్పూర్ మున్సిపాలిటీ పరిధి సీతారాంపల్లిలో ఎన్నికల ప్రచారం చేయనికే అక్కడి ఎమ్మెల్యే నడిపెల్లి దివా రావు పోయిందట. ఇక ఆయనను అడ్డుకున్నారు ప్రజలు. మా సమస్యలు అరుచుకోకుండా మళ్ళా ఎన్నికలు వస్తున్నాయని ప్రచారాలు చేస్తున్నారా అని గరం అయ్యారంట సార్ మీద. ఇన్ని సంవత్సరాలకెళ్లి మా సమస్యలు అవుపడతలేవా? మీకు పోయినసారి ఓటేసి గెలిపించిన మాకు ప్రశ్నించుడు కూడా ఎరికే, ఈసారి ఎట్లా గెలుస్తావో అది కూడా చూస్తావు అని సవాల్ వేసిర్రంట స్థానికులు. ఇది మా రెండు వందల కుటుంబాల బాధ్యత. ఒక ఇద్దరు పడిపోతే ప్రాణాపాయ స్థితి అయిపోయింది సార్. ఇక్కడ నుంచి కాదు సార్, ఇక్కడ నుంచి ఇల్లు మొత్తం వరకు మొత్తం వాటర్ నిలవ ఉండిపోతాను. దీనికి దయచేసి పరిష్కారం చూపించాలి. అలా బాధలు తీరుస్తారనే కదా సార్లు జనాలు మీకు ఓట్లేసి గెలిపించేది. అసువంటి మీరు గెలిచినాక ఎత్తుగాడెక్కి ఏ మెల్లగా చేద్దాంలే అనుకున్నారు అనుకో, అగో గిట్లా బుద్ధి చెప్తారు. అన్ని అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నారు కదా గొప్పలు, మరి ఎక్కడ పోయినా జనాలు ఎందుకు ఇట్లా అడ్డుపడుతున్నారు? సమాధానం చెప్పురి. మీరు ఇష్టం వచ్చినట్టు అంటే మేము పడాలి, నీళ్లు చూడలే.